అప్పట్లో ఊర్లో ఎవలో ఒకరికి ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది పక్కూర్కి వెళ్లి ఫోన్ వస్తే మళ్ళా జర్షేపైనక చేయుండ్రని చెప్పి ఆలని పిలుచుకొచ్చేది ఎస్టీడి బూత్ లో వస్తే అవతలోళ్ళకు నెంబర్ కలిపి నాలుగు ముచ్చట్లు మాట్లాడి పెట్టేసేది అట ఇంకా బుడ్డ ఫోన్లు కాయిన్ బాక్స్ లో వచ్చినాయి నిమిషానికి 1 రూపాయి కాయిన్ బాక్స్ లేసి మాట్లాడేది కానీ స్మార్ట్ ఫోన్ లో వచ్చినాక తరీకే మారిపోయింది పో పరిస్థితి ఏర్దాకొచ్చిందంటే శివరాత్రి ఒక్కనాడు జాగారం చేస్తారు కానీ మన హైదరాబాద్లోకు దినం శివరాత్రి జాగారమే బెడ్డెక్కిన నిద్ర రాదు లైట్ బంద్ అయినా ఫోన్ కు రెస్ట్ లేదు రాత్రి ఆన్లైన్ లో టైం పాస్ చేసుట్లా దేశంలో మనోళ్ళే తోపులట మరి నూటికి 41 మంది బుద్ధి తీరా ఫోన్ చూసినాకనే బజ్జుటరట ఓ పర్పుల కంపెనీల్లో ముఖ్యమైన సిటీలల్లా 30,000 మంది నిద్ర మీద సర్వే చేస్తే హైదరాబాద్లో జాగారం ముచ్చట బయటపడ్డది నిద్ర ఆపుకొని ఆన్లైన్ లో శెంటల్ తీసు మన ఐటీ అన్నలు అక్కలే ఫస్ట్ ఉన్నారట వాట్సాప్ ల చాటింగ్ లు ఫేస్బుక్ ల పోస్టులు ట్విట్టర్ ల ముచ్చట్లు ఇన్స్టా ల మీటింగ్ లు బోర్ కొడితే యూట్యూబ్ ల వీడియోలు చూసుడు ఫుల్ గా ఛార్జింగ్ సరిపోని ఇంటర్నెట్ ఈగేముంది 1 గంట దాటినా ఫోన్ అయితే వదలబుద్ధి కాదు ఇట్లా నిద్రపోతారో లేదో అట్లా వాట్సాప్ ల మెసేజ్ రాగానే అలారం పెట్టినట్టే లేచి కూసుంటారు ఫోన్ ల తలకాయ పెడతారు ఆఖర్లా గుడ్ నైట్ మనమే పెట్టాలి అందరికంటే గుడ్ మార్నింగ్ ఫస్ట్ మనమే చెప్పాలనే తనలాట గిట్లా నిద్రపోయే టైంలో ఇంత కష్టపడ్డాక ఇక కష్టపడే టైంలో నిద్ర రాకుంటుంటదా నూటికి 49 మంది ఆఫీసులలో కురపాట్లు పడుతున్నారట కంటికి నిద్ర లేక పానం ఖరాబు అడ్డమైన బీమార్లు పట్టపోలే గాదుల్లో పల్లెటూర్ల సుత జాగారాలే కాకుంటే అమ్మానైనలు నాలుగు జోపుతారని జరంత జల్దిన పక్కకు పెట్టినట్టు చేస్తారు గంతే అంటే స్మార్ట్ ఫోన్ వచ్చి దునియాకు దగ్గర చేస్తే సోషల్ మీడియా వచ్చి నిద్రకు దూరం చేస్తుందన్నట్టు అవునవును కాదు మీరు సుత గాబాపతే మా కెరకా.